नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस पेदलकु लक्ष डबल बेड्रूम इंड्ल पेरुतो प्रभुत्वं मोसं चेसिंदन्न रुद्रंगि मंडल कांग्रेस पार्टी नायकुलु रुद्रंगि मंडल केंद्रंलो विवाद स्थलान्नि संदर्शिंचिन मुन्नूरु कापु राष्ट्र अध्यक्षुलु कोंड देवय्य जिल्ला प्रजापरिषत् कार्यालयंलो लब्धिदारुलकु सीएम रिलीफ फंड चेक्कुलु पंपिणी चेसिन जेडपी चेयरपर्सन नेलकोंड अरुणाराघवरेड्डी రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం రోజున వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజ స్వామివారిని దర్శించుకున్న భక్తులు నిసహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని కాపాడి తన సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన సిఐ వెంకటేష్ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ रुद्रंगि मंडल केंद्रंलो ई रोजु मंडल कांग्रेस अध्यक्षुडु बैरिगंग मल्लय्य जिल्ला कार्यदर्शि चिलका तिरुपति जिल्ला कार्यवर्ग सभ्युलु मनोहर्लु विलेकर्ल समावेशं एर्पाटु चेशारु ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 లో మంత్రి ఈటెల రాజేందర్ రుద్రంగి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల కోసం భూమి పూజ చేశారని కానీ ఇంతవరకు వాటి జాడ లేదని కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్లు అడగడానికి ఒక ఆప్షన్ గా డబుల్ బెడ్రూమ్ల మాట చెప్పారని అన్నారు మల్లు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మంత్రి తలసాని యాదవ్ కి లక్ష ఇల్లు ఏవి అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేక పారిపోయాడని మరియు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించినందుకు వారిని అరెస్ట్ చేశారని తెలిపారు అధికార పార్టీ ఇస్తానన్న లక్ష ఇల్లు కేవలం ఓట్ల కోసమని అప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇచ్చారు ఇప్పుడు ప్రజలకు అవి తప్ప ఎలాంటి ఇండ్లు అందలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ తరేలింగం గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి నాయకులు కట్కూరి దాసు గండి నారాయణ అభిలాష్ మహిపాల్ మనోజ్ పలి గంగాధర్ పడాల శ్రీనివాస్ దయ్యాల శ్రీనివాస్ జనార్దన్ సిరికొండ రవి రమేష్ గంగాధర్ బడియరప్ప రమేషు రాజు వెంకటేషు పల్లికొండ వినయ్ బండపల్లి సన్ని ఎర్రం సన్ని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మేము ఎప్పుడు పోరాడతామో అని అనుకుంటాం అదే విధంగా ఇదే గ్రామంలో డబుల్ స్థానిక రుద్రంగి మండల పరిధి ఆవరణలో ఇక్కడ చేపల మార్కెట్ ఏరియాలో గత సాక్షాత్ ఈటల రాజేందర్ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారు 2016 3 4 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఆశ చూపి అప్పుడున్న సెస్ ఎలక్షన్ లో వాటిని ఓట్లు దండుకోవడానికి మాత్రమే కేవలం స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మరి అప్పటి మంత్రి ఈటల రాజేందర్ గారు పెద్ద ఎత్తున భూమి పూజలు శిలాఫలకాలు చేసుకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కల గొంగళి 300 మంది గ్రామ పంచాయతీలకు వస్తే వాళ్ళందరూ అప్పుడు ఉన్న మేము మా వారు మా ఇక్కడ మేము అప్పుడు ఎంపీడీసీలం అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు అడిగితే మేము వస్తున్నాయి ప్రభుత్వం చెప్పిందని చెప్తే ఇప్పటికి వాళ్ళు మమ్మల్ని నిలదీస్తున్నారు మేము ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని నిలదీస్తే మిమ్మల్ని నిలదీయడం తప్ప దయచేసి ఏవో ప్రకటనలు వల్గడం కాదు ఖచ్చితంగా ఇక్కడ ఇండ్లు మంజూరు చేయించడానికి స్థానిక నాయకులు కానీ మరి మంత్రి గారు కానీ వారందరూ ఆలోచించి ఈ ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే విధంగా చూడాలని డబుల్ బెడ్రూమ్లను లేకుంటే మీకు అధికార లక్షణాలు కాదు లక్ష ఇండ్లు ఇవ్వడం కాదు మీకు అధికార లక్షణాలు కూడా కోల్పోతారని ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా మల్లు బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి నియోజకవర్గానికి లక్ష బెడ్రూమ్ ఇళ్ళ చొప్పున కట్టిస్తామని చెప్పి ప్రభావ వర్గం 2016లో శంకుస్థాపన చేసి ఇంతవరకు ఎలాంటి ముగ్గుగూడం పోయకుండా ప్రజలను మభ్యపెడుతూ మాయచేసి 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎలాంటి కట్టడం లేకపోవడం ద్వారా ప్రజలు చాలా మటుకు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఇంతవరకు 2016లో పోసినటువంటి కొట్టినటువంటి కొబ్బరికాయలు ఇంతవరకు కనీసం అక్కడ పునాది రాయకూడదు పడకుండా పునాది కూడా దవ్వకుండా ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దయచేసి ఇకనైనా కానీ ప్రజలకు ఇచ్చిన హామీని మీరు ఇచ్చినటువంటి 2014లో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలను ఇప్పటికైనా నెరవేర్చాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం రుద్రంగి మండల కేంద్రంలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ మాసంను పోషక మాసంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపట్టారు
ఇందులో భాగంగా మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు అన్ని కేంద్రాల పరిధిలోని పిల్లలకు పోషక లోపం ఎంత మందికి ఉంది అని గుర్తించి సెప్టెంబర్ 15 నుండి 30 వరకు అన్ని కేంద్రాల్లో న్యూట్రిషన్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవటం కూరగాయలు మరియు మొక్కలు నాటటం పౌష్టికాహారం గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గంగం స్వరూపరాణి గ్రామ సర్పంచ్ తర్రే ప్రభాలత వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. కిచెన్ గార్డెన్ ప్రారంభించడం జరిగింది. మొదటగా దీని ఉద్దేశం ఏంటి అంటే కిచెన్ గార్డెన్ లో మనకు కావాల్సిన కూరగాయలను పెంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పోషణ అభియాన్లో భాగంగా కిచెన్ గార్డెన్ లో పెరుగుతున్న కూరగాయలు మనకు చాలా ముఖ్యం కాబట్టి కిచెన్ గార్డెన్ లో వివిధ విత్తనాలు నాటి మనకు కావాల్సిన కిచెన్ కి సంబంధించి అంటే మన అంగన్వాడీకి సంబంధించి కూరగాయలను మనం తీసుకోవడానికి కిచెన్ గార్డెన్ అనేది ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి గౌరవ అంగన్వాడీ మేడమ్స్ మరియు గౌరవ రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ అభియాన్ మరియు న్యూట్రీ గార్డెన్ గురించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి అంగన్వాడీ టీచర్లకు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే సెప్టెంబర్ మాసం ఎప్పుడు కూడా పోషణ మాసంగా తీసుకుంటారని మనకందరికీ తెలుసు. ఇక్కడ రోజు వంట చేసుకునేటువంటి కాయగూరలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లు సమకూర్చడం జరిగింది. దీన్ని ఇలాగే పెంచుకుంటూ వాటి ద్వారా మనకు వచ్చేటువంటి కూరగాయలతోటే పిల్లలందరికీ కూడా పెట్టినట్లయితే చాలా మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. రుద్రంగి గ్రామం అయితే ఈ ప్రతి సంవత్సరం 9 నెలల్లో పోషణ మాసం చేసుకుంటాం. కాకపోతే ఈసారి COVID-19 ఉంది కాబట్టి తల్లులని మీటింగ్ పెట్టడం లేదు. ఇళ్ళకు పోయి చెప్పడం జరిగింది. 1వ డేట్ నుంచి 15 డేట్ వరకు బరువులు తీసినాం పిల్లలకి. మేము శాము సివియర్ గుర్తించినాం. 15వ డేట్ నుంచి న్యూట్రీ గార్డెన్ ప్రిపేర్ చేసినాం అన్నట్టు. ఇవాళ రుద్రంగిలో న్యూట్రీ గార్డెన్ గురించి చేయడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలో వివాద స్థలాన్ని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పరిశీలించారు. గత 2 రోజుల ముందు రుద్రంగి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భూమి కబ్జా అయిందని, ఆ భూమిలో వేరే వాళ్లు భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని, దానిని ఆపివేసి తమకు న్యాయం చేయాలంటూ మున్నూరు కాపు సంఘ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ భూ వివాద విషయాన్ని తెలుసుకున్న మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య రుద్రంగి గ్రామానికి స్వయంగా వచ్చి ఆ స్థలం మరియు సంఘం భవనాన్ని పరిశీలించి ఇట్టి విషయంను స్థానిక ఎస్ఏ మరియు సిఏ మరియు ఎంఆర్ఓ గారులతో చర్చించటం. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ ఈ సమస్యను తీవ్రం చేయొద్దని, మా మున్నూరు కాపులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారితో చర్చించగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి గ్రామశాఖ అధ్యక్షులు మరియు కుల బాంధవులు కొప్పుల బుచ్చి రాములు, ఎర్ర నరసయ్య, అంజయ్య మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి పంపిణీ చేశారు. సోమవారం జెడ్పీ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధిలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి పంపిణీ చేశారు. 76,000 విలువ గల 4 చెక్కులను కోన్రాపేట మండలము కనగర్తికి చెందిన కాసర్ల నర్సయ్య, జామ బీరయ్య, శివలంగలపల్లికి చెందిన పోచయ్య, నిమ్మపల్లికి చెందిన సిహెచ్ లక్ష్మీలకు చెక్కులను అందజేశారు. చెక్కులు మంజూరు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు జెడ్పీ చైర్పర్సన్లకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు సురేష్ శ్రీనివాస్ భారత బాపురెడ్డి ఎంపీటీసీ లక్ష్మి ఫ్యాక్స్ డైరెక్టర్ భూమిరెడ్డి మండల రైతు బంధు సమితి కన్వీనర్ ప్రతాపరెడ్డి ఉప సర్పంచు శ్రీనివాస్ మాజీ సర్పంచులు నర్సయ్య బాపురెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ లోక్సభలో వ్యవసాయ బిల్లును ఆమోదించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోన్రోపేట మండల కేంద్రంలో రైతులకు సన్మానం నిర్వహించారు కోన్రోపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్రం రాజ్యసభలో మరియు లోక్సభలో వ్యవసాయ బిల్లు ఆమోదం తెలిపినందున రైతులకు లాభదాయకంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతును కేంద్ర ప్రభుత్వము రైతులను రాజు చేయడానికి రైతు పండించిన పంటను రైతు నిర్ణయించిన ధరకే అమ్మే విధంగా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవడానికి ఒకే మార్కెట్ ఒకే దేశం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కోన్రోపేట మండలానికి చెందిన రైతులను సన్మానం చేయటం జరిగింది బొల్లు ఐలయ్య కస్తూరి జైహింద్ రెడ్డి బడే నరసయ్య పాక రామస్వామి వీరికి భారతీయ జనతా పార్టీ తరపున సన్మానం చేయటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ బీజేవైఎం కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పురుషోత్తం రావు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు గొట్టె రామచంద్రం బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు బైరగోని సురేష్ గౌడ్ మండల నాయకులు జింకా వెంకటి చేపూరి అజయ్ మోత్కు మోహన్ పాకా మహేష్ నాగరాజు ప్రతాప్ రామరెడ్డి రాజేశం మరియు బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగుంటది మళ్ళీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వస్తది నెక్స్ట్ కూడా ఇది మాత్రం గుర్తుంచుకొని దీన్ని ఈ సందర్భంగా మేము దృష్టిలో పెట్టుకొని మా కోనరూపేట మండల వాస్తవ్యులైన మండలానికి సంబంధించిన రైతులకు మేము ఈ రోజు శాల్వలు కప్పి సన్మానించడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ సిరిసిల్లపట్న కాంగ్రెస్ పార్టీ బృందం తెరాస ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు రగుడు సిరిసిల్ల శాంతినగర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి పేద ప్రజల ఓట్లను టీఆర్ఎస్ పార్టీ దండుకుందని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కలగానే మిగిలేలా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలరాజు బ్లాక్ ప్రెసిడెంట్ సూర దేవరాజు జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ క్యాషియర్ ఎం లక్ష్మీనారాయణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలీం టౌన్ సెక్రటరీ వెంగల అశోక్ వార్డు ప్రెసిడెంట్ కసర్ల రాజు ఎస్సీసెల్ కన్వీనర్ మంగ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదవారికి ప్రతి ఇల్లు లేని పేదవాడికి బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇదివరకు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కూడా గొర్రెను కట్టేస్తాడనుకో మేకను కట్టేస్తాడనుకో లేకుంటే అల్లుడత్తమైన కాలు కాపుకోవడానికో అగ్గిపెట్ట లాంటి ఇల్లున్నాయి కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము తప్పనిసరిగా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇయాలటికి దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పీఠమెక్కి ఈ ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా ఏ ఒక్క పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపన పోలేదు దీనికి ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే 6786 గత 5 సంవత్సరాల కింద తీసుకున్నారు 2 సంవత్సరాల కింద తీసుకున్నారు 3 సంవత్సరాలు అవన్నీ మళ్ళా బుట్ట తాగతలట ఇప్పుడైతే ఫ్రెష్ అట నిన్న మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ అడిగితే మేము 4000 చిల్లర అసలైనటువంటి మేము అప్లికేషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు
అర్బన్ ఏరియాలో కంప్లీట్ చేసినా ఏంది 1800 చిల్లర్ని. మీరు ఇంకా ప్రతి ఊరికి మేము ఇస్తామంటున్నారు. ఊరూరికి అప్లికేషన్స్ అన్ని పెండింగ్నే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ విధంగా చేయలే. మీరు ఏ ఊరికైనా వండి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాన్ని చూపండి, చూపెట్టండి మీ టీఆర్ఎస్ నాయకుడు. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మేము ఇచ్చిన మాట నిలుపుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఓట్లను దండుకుంటూ ఈ ప్రజల్ని ఇంతకాలం మోసం చేస్తారో, ఇంకా కూడా ప్రజలు చూసుకుంటూ ఊరుకునేటువంటి పరిస్థితి లేరు. మీరు వెంటనే ఏదైతే లబ్ధిదారులకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను అర్హులైన వారికి కేటాయించి, అలాగే ఇవన్నీ కూడా మౌలిక వసతులు ప్లస్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేవైఎం పట్నా అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు మన దేశ ఘనతను చాటి చెప్పిన మహనీయుడు పక్క దేశాలైన పాకిస్తాన్, చైనాలకు తగిన హెచ్చరికలు జారీ చేసి బార్డర్లో చర్యలు చేపడుతున్న గొప్ప ప్రధాని మన నరేంద్ర మోదీ. కావున అటువంటి మహనీయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం, సేవా కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం. నిన్న కేంద్రంలో వ్యవసాయ బిల్లు ఆమోదించడానికి కృషి చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరి భాస్కర్, బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, బీసీసీఎల్ కన్వీనర్ శ్రీగద మైసయ్య, ఉపాధ్యక్షుడు అదిపెల్లి శ్రీనివాస్, నాయకులు ధూమ్ధామ్ శివప్రసాద్, వంగ అనిల్ గౌడ్, సాయికృష్ణ ప్రసాద్, హరీష్, రాహుల్, ప్రభాకర్, అభిలాష్, రెడ్ క్రాస్ బృందం సభ్యులు, చైర్మన్ దుర్గా ప్రసాద్, ప్రభాకర్ రావు, వేణులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు సిరిసిల్ల పట్టణ శాఖగా చేయడం మేము చాలా గర్వించదగ్గ విషయం. మరి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా మరి యువమోర్చ ఆధ్వర్యంలో కావచ్చు, దళిత మోర్చ ఆధ్వర్యంలో కావచ్చు, ఇంకా మహిళా మోర్చ ఆధ్వర్యంలో కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా. పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2018కి సంబంధించిన బతుకమ్మ చీరల ఆరాన్ సబ్సిడీ కోసమో సెప్టెంబర్ 23న కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ అన్నారు. పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2018 బతుకమ్మ చీరలు యారం సబ్సిడీ వెంటనే అందించాలని సెప్టెంబర్ 23 బుధవారం రోజున కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. కాబట్టి పవర్లూమ్ కార్మికులందరూ కూడా బుధవారం రోజున ఉదయం 10 గంటలకు కాబట్టి వెంటనే మన కార్మికులకు ఈ దసరా వరకే కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యారన్ సబ్సిడీకి సంబంధించి మన కార్మికులందరూ కూడా ఈ 23వ తారీఖు నాడు బుధవారం రోజున జరిగే కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పవర్ను వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తూ ఉన్నాము. చేయాలని తేదీ 23 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమాన్ని పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియుగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. కార్మికులందరూ ఉదయం 10 గంటల వరకే సిఐటియు కార్యాలయం వద్దకు రావాలని కోరుతా ఉన్నాం. ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి 2018-19 సబ్సిడీ డబ్బులు 18 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసి సంవత్సరం కాలం అయి దాటి కార్మికులకు సంబంధించిన సబ్సిడీ పూర్తి చేయాలి వచ్చే ఇక్కడ సిబ్బంది లేరని దాటవేస్తుంది. సరైన పద్ధతి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈ విషయం మీద. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కార్మికులు పూర్తిస్థాయి ఉపాధి లేదు, తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయే దసరా పండుగ కార్మికులకు పెద్ద ఎత్తున ఖర్చులు అవుతాయి. బట్టలు తెచ్చుకున్న దానికి పెద్ద ఎత్తున ఖర్చులు ఉన్నాయి. కరోనా కాలంలో కార్మికులు పనిలేకపోవడం తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సబ్సిడీ గుట్ల వాళ్ళకి దసరా లోపల అందరికీ వాళ్ళకి కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది, కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది, దసరా పండుగ ఖర్చులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి
ప్రభుత్వం స్పందించి కలెక్టర్గా స్పందించి ఈ విషయం మీద సీరియస్ తీసుకొని వెంటనే ఈ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని రోజు కార్మికులందరి ఆశతో ఎదుగుతూ ఉన్నారు. మరి కాబట్టి ఒకసారి కార్మికుల సమస్యను కలెక్టర్గా దృష్టి తీసుకుపోవాలనే ఉద్దేశంతో 23 తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులందరూ సబ్సిడీ రావాల్సినటువంటి కార్మికులందరూ ఉదయం 10 గంటల లోపు సిఐడి కార్యాలయం రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దూర్ పిఎస్సిఎస్ చైర్మన్ బర్కం వెంకటలక్ష్మి నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన సందర్భంగా పెద్దూర్ సొసైటీ వద్ద 10 మంది రైతులను శాల్వాలతో సన్మానించారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు చెన్నమనేని కమలాకర్రావు, కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, గూడూరు భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాగూర్ రాజాసింగ్, ఉపాధ్యక్షుడు ఆదిపల్లి శ్రీనివాస్, మేకల కమలాకర్, బెజ్జరం చందు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వాటి సంస్కరణలు వాటి కార్యక్రమాలు ఏందో ఇంకా పూర్తి వివరాలు తెలియకముందే ప్రతిపక్షాలు, మాకు ప్రతిపక్షాలు, కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం అది సమంజసం కాదు. అసలు దాంతో లాభమా నష్టమా అనేది వేరే చేసుకొని వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతాయి ఏకత అనే ఆలోచన పెట్టుకోవాలి తప్ప, కానీ ఇప్పుడు కొన్ని ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఏనాడు కూడా రైతు పండించిన పంటకు రైతు నిర్ణయించుకునే ధర ఇప్పటి వరకు మన బహుశా మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రాలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ చేయలే. రేపు రా మన ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ అమ్ముకునే పరిస్థితులు తెచ్చినప్పుడు అది మరే అది మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమా అని రేపు ముందు ముందు ఇక్కడున్న ముందున్న రైతులే రేపు దానికి దీటైన జవాబు చెప్తారు. అందుకొరకు ఇకనైనా ప్రతిపక్షాలు అటువంటివి మానుకొని ఇబ్బందులకు ఏది చేసే పరిస్థితులు మన ప్రభుత్వాలు చేసే వాటిని ఇప్పుడు హర్షించాలే తప్ప దానికి రాజకీయాలు చేయొద్దని మనం చేస్తున్నాము. అలాగే ఈనాడు ఈ మా పెద్దూరు రైతులను సన్మాన కార్యక్రమం పెట్టినందుకు మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మన చైర్మన్ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవసాయ బిల్లు ఆమోదం చేయడం జరిగింది. దీని సందర్భంగా విపక్షాలు చేసే విమర్శలన్నీ అబద్ధమని నిరూపించాలి. అలాగే రైతుకు ప్రతిసారి దళారీ వ్యవస్థనే ఉంటుంది వాళ్ళ పంట అమ్ముకోవడానికి. ఏ వ్యవస్థలో అయినా ఏ బిజినెస్లో అయినా వాళ్ళ వస్తువుకు వాళ్ళ నిర్ణయం ఉంటుంది ధర, కానీ రైతుకు మాత్రమే లేదు. ఇప్పటి నుండి అది అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. దానికి భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, దాన్ని అర్థం చేసుకోవాలి. రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు, దీని గురించి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మా పెద్ద రైతులకు సన్మాన కార్యక్రమం చేశాను. వాళ్ళకి ఈ కార్యక్రమం మీద అవగాహన ఉంటుంది, అర్థం చేసుకుంటారు, దీని లాభ నష్టాలు కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారని తెలుసుకుంటుంది. లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నమోదైన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా లాంగ్ పెండింగ్ ఉన్న కేసుల క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని త్వరగా పరిశోధన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గ్రేవ్ కేసుల్లో కోర్టులో ట్రయల్ సమయంలో సాక్షులను సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసుల్లో ట్రయల్ జరిగే సమయంలో ప్రతిరోజు ఎస్ఐ సిఐ మానిటర్ చేయాలని సూచించారు.
మహిళలపై మరియు 18 సంవత్సరాలలోపు పిల్లలపై అత్యాచారం కేసుల్లో సాంకేతికత ఉపయోగించి నేరస్తునికి శిక్షలు పడే విధంగా చార్జ్షీట్ దాఖలు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వాహనాలు యాక్సిడెంట్ చేసినప్పుడు చనిపోయిన కేసుల్లో సీసీ కెమెరాలు గమనించి మరియు సాంకేతికత ఉపయోగించి కేసులను ఛేదించాలని సూచించారు. చెందుర్తి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మొన్న కేంద్రం రాజ్యసభలో మరియు లోక్సభలో వ్యవసాయ బిల్లు ఆమోదం పొందటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య మాట్లాడుతూ దీనివలన రైతులకు లాభదాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతును రాజు చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. రైతు పండించిన పంటను రేటు నచ్చిన ధరకు మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా అమ్ముకోవటానికి ఒక దేశం ఒకే మార్కెట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లటానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు బత్తుల సూరి, పోంచెట్టి రాజయ్య, మోతుకు మల్లేశము, పల్లా శంకరి గారులకు సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడిగొప్పుల జీవన్, సిర్రం తిరుపతి, సంటి స్వామి, మెంగని రాజేందర్, చక్రధర్, పొంచెట్టి తిరుమల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి దాని తీర్మానం ఆమోదం పొందినటువంటి విషయంలో శుభ సందర్భంగా రైతులకు ఎంతో మేలు చేసేటటువంటి ఆ యొక్క బడ్జెట్ తీర్మానం, మరి ఆ యొక్క తీర్మానానికి మద్దతు తెప్పిన సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలోని రైతులకు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. ఆ శుభ సందర్భంగా మరే ఈనాడు కొన్ని పార్టీలు రైతులను ఏదైతే ఒక చట్టాన్ని రూపురేఖలు తయారు చేసి దాన్ని ఒక మంచి ప్రొటెక్షన్ చేసి పెడితే దాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నాం? రైతుకు భద్రత కల్పిస్తే దాన్ని వ్యతిరేకం అని చెప్తా ఉన్నావు. ఏ విధానంగా వ్యతిరేకం అవుతుంది? మీరు ఎందుకొరకు ఇది చేస్తూ ఉన్నారు? రైతుల పక్షాన మీరు 70 సంవత్సరాలు పాలించి మీరు ఏం చేసిర్రు? మరి ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, మరి ఇది దేశానికి సంబంధించిన విషయం, రైతులకు సంబంధించింది. ఈ దేశంలో అసలు ఏం జరుగుతా? కేంద్ర ప్రభుత్వం మరి నిన్నటి రోజున రాజ్యసభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో, మరి దేశంలో ఉన్న పేద మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మట్టుకు లబ్ధి చేకూరే విధంగా ఈ బిల్లు ఒక దేశ చరిత్రలో ఒక సంస్కరణగా మనం చెప్పుకోవచ్చును. మరి అంతకుముందు చూసినట్టయితే ఈ మార్కెట్ వ్యవస్థలు రాష్ట్రాలు చిన్న భిన్నంగా ఉండేది. రైతులకు ప్రతి పంట మీదలకు, రైతులకు, నిరక్షరాస్యులకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ చారిత్రాత్మక బిల్లు నిన్న ఆమోదం పొందినందున ఇవాళ రోజున చెందుర్తి మండల కేంద్రంలో రైతులకు బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం చేసి వారికి ఈ మోదీ గారి పథకాల గురించి వివరించడం జరిగింది. ఇదే విధంగా రానున్న కాలంలో మరిన్ని సంస్కరణలు మోదీ గారు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చెందుర్తి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలందరికీ పింఛన్ మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్ సరిగ్గా రావటం లేదని అన్నారు. ఈ మధ్యకాలంలో ఎంతో మంది పింఛన్దారులు మరణించడం జరిగింది. అయినప్పటికీ వారి స్థానాలను భర్తీ చేయటం లేదని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం పింఛన్లపై దృష్టి పెట్టి అర్హులైన వాళ్ళందరికీ పింఛన్ మంజూరు చేయాలి. అలాగే కొత్త పింఛన్లు ప్రారంభించాలి. లేని ఎడల గ్రామస్థాయి నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బండపల్లి ఎంపీటీసీ గట్టం రణధీర్ రెడ్డి, నాయకులు, మాజీ మండల అధ్యక్షులు పరశురామ్ గౌడ్, హనుమాన్చారి, విజేందర్, సతీష్, సుధాకర్, మహేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కూడా అందరికీ కూడా అర్హులకు చాలా మందికి పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి. మరి అదేవిధంగా ఏదైతే కొంతమంది వికలాంగులు, వితంతువులు చాలా మందికి కూడా ఇవ్వనట్టయితే మరి మేము పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడం జరుగుతుంది. మరి ఏదైతే అందరికి ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడం గొప్ప కాదు, చెప్పుకున్నటువంటి మాట నిలబెట్టుకోవడం గొప్ప. మరి తప్పకుండా ఈ యొక్క పింఛన్ల ద్వారా మరి వాళ్ళందరికీ అందనట్టయితే మేమందరం కూడా ఎంపీడీఓ మన కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఇది తప్పకుండా ఈ కొద్ది రోజుల వాళ్లకు ఎంపిక చేసి పింఛన్లు ఇవ్వవలసిందిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ పక్షాన
పింఛన్ అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వాలని ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయి ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి తెలుపగలనే విన్నపంతో ఈరోజు చందుర్తి మండలంలో ఎంఆర్ఓ కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత జూన్ 6 నుంచి సుమారు 16 నెలల నుంచి మనకు పింఛన్ కొత్త పింఛన్ అనేది బంద్ అయినాయి. కేసీఆర్ దగ్గర నిధులు లేక ఇబ్బంది పడుతుండో లేకుంటే ఆయన ఇల్లు గడపడానికి ఎన్కేసుకుంటుండో తెలియదు. కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ పింఛన్ లేక వాళ్ళని ఇబ్బంది పెడుతుండు. నిన్నాక మొన్న అనే టీఆర్ఎస్ నాయకులు కానీ చాలా ప్రోగ్రాంలు చేస్తారు, వందల కొద్ది ప్రోగ్రాంలు చేస్తారు, వందల మందితో కూడుకొని ప్రోగ్రాం చేస్తారు. అక్కడ కరోనా అంటుంది, ఈ సదరం క్యాంప్ పెట్టంగానే కరోనా వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కానీ పద్ధతి మార్చుకొని కింది స్థాయి వరకు కింది స్థాయి కుటుంబాలను పైకి రావడానికి ఇవరిదాకా ఎలా పాలన చేసారో తెలియదు. కానీ ఇక నుంచైనా మంచిగా పాలన చేయాలని నా యొక్క విన్నపం. లేని ఎడల రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తరఫున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, మల్యాల, బండపల్లి గ్రామాల్లో నిర్మాణం జరుగుతున్న రైతు వేదిక నిర్మాణం పనులను సోమవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా పర్యటించి పనులను పరిశీలించి రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతు వేదిక నిర్మాణం పనులను నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచుకుంటే మరో 3 రోజుల్లో వచ్చి నిర్మాణ పనులను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట చందుర్తి ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ రవీందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు ఉన్నారు. సైట్ కోసం నాకు పని మీద పెట్టలేదు. ఇక్కడ ఏం పర్సూ చేస్తున్నా? యాక్చువల్గా నిన్న కూడా జేసీబీ తీసుకొచ్చి దిగబడ్డా. నాకు నిన్న మొన్న జేసీబీ ముచ్చట్టు వస్తుంది బాబు. లేబర్ దగ్గర చేసి మానవాళ్ళు చేస్తుంది. ఎందుకు ఇంతవరకు అవ్వలేదు? టోటల్ 12 ఫీల్డ్ ఉండే సార్, మొరం పోయింది సార్. మీకు మేరే చెప్పడం జరిగింది, అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఏజెన్సీ వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళు ఫ్యాబ్రికేషన్. మరి నువ్వు కూడా మాని, ఏజెన్సీ చెప్తే పరిశీలన రావట్లే అంటున్నావు, నువ్వు కూడా మాని. హలో, ఈ మాట వింటలే కదా, ఎందుకుంటు నువ్వు చూడండి. మీరు ఇట్లా జవాబు చేసే పని ఎక్కడవుతుంది? మీకు సీరియస్నెస్ లేదు బాబు. మీరు చూస్తూ సినిమా చూస్తూ ఉన్నారు ఇక్కడ, ఏం రివ్యూ వచ్చింది? సోమవారం రోజున వేములవాడ రాజన్న ఆలయానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నియమ నిబంధనలు పాటించి దాదాపు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మహాదేవాయ ధీమహి
తెలంగాణ ప్రభుత్వ మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టే రోజులు దగ్గర పడ్డాయని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంగస్వామి యాదవ్, చిలుక రమేష్, సంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమురయ్య, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, కదిరే రాజ్కుమార్, కొలకని రాజు, కనికరపు రాకేష్, వస్తాద్ కృష్ణ, లింగంపల్లి కిరణ్, పాషా తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు లేని వారు ఇండ్లలో కిరాయికుంటున్న వాళ్లకు ఇస్తామంటే పాపం జిరాక్స్ల మీద జిరాక్స్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులతోని దరఖాస్తు పెట్టుకుంటే ఎన్నికలకు ముందు ఆశించినటువంటి డబుల్ బెడ్రూమ్ పథకానికి ఆనాడు అన్నారు. 2014 ఎన్నికల ముందు పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఆ ప్రభుత్వం రాగానే అందజేస్తామని మాటలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని గద్దెలెక్కించిన తర్వాత 6 సంవత్సరాలు ఇంచుమించు అయిన తర్వాత ఇక్కడ వేనాడ పట్టణంలో ఏనిమ్ముకొచ్చి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. మా బట్టి విక్రమార్కర్ అన్నారు పారిపోయింది ప్రభుత్వం, మాకు ఇల్లు చూపించలేదని. అంటే ఎన్నికలు రాగానే డబుల్ బెడ్రూమ్లు, ఎన్నికలు రాగానే దళితులకు 3 ఎకరాల భూమి, ఎన్నికలు రాగానే నిరుద్యోగ భృతి నిరుద్యోగులందరూ కూడా 3000 రూపాయలు ఇస్తాం, ఎన్నికలు రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకొస్తూ గద్దెనెక్కిన తర్వాత ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాలు విస్మరిస్తుందనే నిదర్శనంగా వేములో నియోజకవర్గంలో కూడా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఉందని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు మీడియా ముందే సాక్షాత్కి మీకు చూపించడం జరిగింది. దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ ఇవ్వలే, నిరుద్యోగ వృత్తి ఇదివరకు ఇవ్వలే, 57 సంవత్సరాలకే పెన్షన్ అన్నది ఇవ్వలే, 2 ఏళ్ళు అవుతుంది కొత్తగా పెన్షన్ రాక, వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 57 సంవత్సరాల సంగతి దేవుడెరగట్టి. ఈ విధంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నట్టు పరిస్థితులు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ సందర్శన చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ పిసిసికి సిఎల్పిని వారికి పంపడం జరుగుతుంది. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వేములో పట్టణంతో పాటు నియోజకవర్గం ఉన్నటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలుగా కరీంనగర్ నుండి వలస వచ్చి వేములవాడలో స్థిరపడ్డ భగవంతు నగర్కు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా పట్న సీఏ వెంకటేష్ అతన్ని కాపాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వేములవాడ పట్టణంలోని భగవంతు నగర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తనకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లేకపోవడంతో ఉపాధి కోల్పోయి నిస్సహాయ స్థితిలో మూలవాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు గుర్తించి అతన్ని కాపాడారు. అతనికి 2 పిల్లలు, భార్య, తల్లి ఉండగా కుటుంబ పోషణ కరువై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ వెంకటేష్కు తెలుపగా స్థానిక తహసీల్దార్తో మాట్లాడి ఇల్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతేకాకుండా అతని కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నువ్వు బతుకుంటే నీ పిల్లలకు సపోర్ట్, నువ్వు చనిపోతే ఎవరు ఇస్తారు సపోర్ట్? ఇక నీ సపోర్ట్ కూడా లేకుండా పోయింది కదా. ఇప్పుడు వాళ్ళకే సపోర్ట్ లేదు, నాకే కంచెలు ఎవరు ఇస్తారు? నీ పిల్లలకు ఎవరు ఇస్తారు? ఇప్పుడు నువ్వు ఉంటేనే నీ పిల్లలకు సపోర్ట్. ఇప్పుడు నువ్వు నువ్వు కోసుకున్నావు అంటే, నువ్వు చనిపోతున్నావు అంటే మీ అమ్మ వచ్చింది, రేపు నీ పిల్లలకి ఏదైనా అయితే ఎవరు పోవాలి? నువ్వు బతుకుండాలి భయ, బతుకుండి సాధించుకోవాలి కదా. నువ్వు సస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఏం కాదంటారు? ఏమైతుంది, నేను చేస్తాం, అన్ని చేస్తాం. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నిన్ను చనిపోతా చెప్పాను, నిన్ను నువ్వు చనిపోతా చనిపోతా అంటే వాళ్ళ దొరికితే వచ్చి పట్టుకొచ్చు. నువ్వు పట్టుకొచ్చి నీకు మీ మున్సిపల్ కౌన్సిలర్ తో మాట్లాడి ఒక్కరోజు విను, ఒక్కరోజు నీకు ఇల్లు అవుతుందా? మరి ఏం చేస్తావు? లేదు తర్వాత గానీ రేషన్ కార్డు రాలేదు. తర్వాత అప్లై చేసుకున్నావా? సార్ అప్లై చేసినా కూడా ఇంతవరకు పతాక లేదు. అన్ని ఉన్నాయి, అధికారులు అడుగు. ఎవరిని అడగాలి? ఏరియలు ఉంటావు,
మహేంద్రనగర్ ఇక్బాల్ అనే వ్యక్తి నిన్నటి రోజున వాగులో దూకి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి మాకు తెలిసిన సమాచారం మేరకు మేము కాల్ చేసి ఆ వాగులో దూకిన వ్యక్తిని కాపాడి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అతని వివరాలు తెలుసుకుంటే అతనికి యాక్సిడెంట్ అయ్యింది, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఆ తలకు దెబ్బ తగ్గడం ద్వారా మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు, కొంచెం సైకిక్ ప్రాబ్లం ఉన్నది. అతను ఏమంటున్నాడంటే రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఆధారం లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఆధారం లేదు, ఎవరికి ఏం చేయలేకపోతున్నా అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేస్తే అతనికి మేము తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అతనికి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం మేము మున్సిపల్ అండ్ తహసీల్దార్ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, తహసీల్దార్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ స్పందించి వాళ్ళు ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకుంటే రేషన్ కార్డు అనేది మేము అతి త్వరగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు. అయినప్పుడు కూడా అతని మెంటల్ కండిషన్ బాగాలేకపోవడం వలన ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి కాల్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ట్యాంక్ ఎక్కలేదు, బట్ అక్కడ కూర్చొని బ్లేడ్తో అతను చేయి కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్న వ్యక్తిని మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చినాం, ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. అతను సరే ఈరోజు సేవ్ చేసినాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, బట్ అతని కండిషన్ బాగాలేదు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ వైఫ్కి ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా వాళ్ళకు చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ సందర్భంగా నేను కొంత వాళ్ళకి నిత్యావసరాలు తక్కువ కొరత ఉంది కాబట్టి నిత్యావసరాలు అండ్ రైస్ అవి ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ వాళ్ళకి రేషన్ కార్డు అండ్ ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటిది గవర్నమెంట్ తరఫున వచ్చేది కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.